రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వివిధ రంగాల నుంచి అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన వారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ అవార్డులు అందించి సత్కరించారు రాష్ట్రపతి. దివంగత జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్కు ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన సతీమణి భారతీ నాయర్ అందుకున్నారు. సర్దార్ సుఖ్దేవ్ సింగ్ ధింసా, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్ కు పద్మభూషణ్ ప్రదానం చేశారు రాష్ట్రపతి. హీరో ప్రభుదేవా, స్టార్ ప్లేయర్లు శరత్ కమల్, ద్రోణవల్లి హారిక, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్ రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం తీసుకున్నారు. గారు అడిగ్లా అజాస్.